సరే ప్రొడక్షన్ ఎట్లాగా అని అంటే దీనికి కూడా ఒక ప్రొడక్షన్ యూనిట్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఇది కూడా నేను మీకు క్లాసులో ఇన్స్ట్రుమెంట్ ని చూపించి మళ్ళీ ఒకసారి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రొడక్షన్ యూనిట్ అనేది అంటే ఇందులోకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గా కన్వర్ట్ చేయబడి చివరికి ట్రీట్మెంట్ హెడ్ ఆర్ ట్రాన్స్డ్యూసర్ అని అంటాము. ట్రీట్మెంట్ హెడ్ ఆర్ ట్రాన్స్డ్యూసర్ అని అంటాము, అక్కడికి పంపిస్తాం. ఆ ట్రాన్స్డ్యూసర్ లోకి వెళ్ళింది, అక్కడ ట్రాన్స్డ్యూసర్ లో దాని చివరిలో దానికి మెటాలిక్ ఎండ్ ప్లేట్ అని ఉంటుంది. ఆ ఎండ్ ప్లేట్ లోపల ఒక క్వార్ట్స్ క్రిస్టల్ ఉంటుంది. క్వార్ట్స్ అంటే ఏంటి, బంగారానికి ముడి పదార్థాన్ని క్వార్ట్స్ అంటారు. ఆ క్వార్ట్స్ క్రిస్టల్ ఒకటి ఉండి ఈ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినాయో ఆ క్వార్ట్స్ క్రిస్టల్ బాగా విపరీతంగా వైబ్రేట్ అవడం మొదలుపెట్టి అక్కడి నుంచి ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ అల్ట్రాసౌండ్ వేవ్స్ మెటాలిక్ ఎండ్ ప్లేట్ ద్వారా శరీర భాగాల్లోకి చొచ్చుకుపోతాయి అన్నమాట. సో ఈ రకంగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ కూడా ఒక యూనిట్ ఉంటుంది, ఒక చిన్న పెట్టెలాగా ఉంటుంది. ఆ పెట్టె లోపలికి ఎలక్ట్రిసిటీని పంపిస్తే ఆ ఎలక్ట్రిసిటీ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ఈ వైర్ ద్వారా మళ్ళీ ట్రాన్స్డ్యూసర్ ఆ ట్రీట్మెంట్ హెడ్ కి పంపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సౌండ్ వేవ్స్ గా ఆ చివర కన్వర్ట్ చేయబడతాయి. ఎట్లా కన్వర్ట్ చేయబడతాయి అంటే ఆ హెడ్ లోపల క్వార్ట్స్ క్రిస్టల్ అనేది ఒకటి ఉంటుంది. క్వార్ట్స్ అంటే ఏంటంటే బంగారం యొక్క ముడి పదార్థాన్ని క్వార్ట్స్ అంటారు. ఆ క్వార్ట్స్ క్రిస్టల్ ఒకటి ఉంటుంది, రిఫైన్డ్ క్వార్ట్స్ క్రిస్టల్ అనమాట. అది ఎప్పుడైతే ఈ సౌండ్ వేవ్స్ వెళ్ళి దాని మీద ప్రసారం చేయడం మొదలు పెడితే అక్కడ అది బాగా వైబ్రేట్ అయిపోతుంది. వైబ్రేట్ అయినప్పుడు సౌండ్ వేవ్స్ వస్తాయి అనమాట. ఆ సౌండ్ వేవ్స్ వెరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్, 1 to 3 MHz ఉంటాయి. 6 times 6 పెడితే 10^6 అంటాం మెగా అంటే, 1 పెట్టి 6 పెడితే అప్పుడు అది మెగా అవుతుంది అనమాట. అన్ని మెగా హర్ట్స్ అన్ని మెగా సైకిల్స్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఆ సౌండ్ వేవ్స్ ని మనం శరీర భాగాల్లోకి పంపిస్తూ ఉంటాం. తర్వాత అప్లికేషన్ ఎలాగా అంటే ట్రాన్స్డ్యూసర్ ద్వారా అప్లై చేస్తాము, ట్రీట్మెంట్ హెడ్ అంటాం. ఆ ట్రాన్స్డ్యూసర్ అంటే ఒక చిన్న గన్ లాగా ఉండి పైన ఒక మెటాలిక్ ఎండ్ ప్లేట్ ఉంటుంది అనమాట. ఆ ప్లేట్ ని శరీర భాగం మీద పెట్టి కంటిన్యూస్ గా మనం ఇస్తూ ఉంటాం అనమాట. కంటిన్యూస్ గా తిప్పుతూ ఉంటాం, దాన్ని తిప్పుతూ ఉంటాం. ఈ తిప్పినప్పుడు మనం ఖచ్చితంగా డైరెక్ట్ కాంటాక్ట్ అంటే తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఎప్పుడు పెట్టకూడదు, మధ్యలో కప్లింగ్ మీడియం రెండింటినీ సంధానం చేసేటువంటి ఒక మీడియం మనం వాడాలి. ఒక మధ్యలో ఉండేటటువంటి ఒక పదార్థాన్ని మనం వాడాలి. ఏంటి అంటే ఒక ఆయిల్, మసాజ్ ఆయిల్ కానీ లేకపోతే ప్రత్యేకంగా మనకి అల్ట్రాసౌండ్ జెల్ అని ఉంటుంది, అల్ట్రాసౌండ్ జెల్ దాన్ని వాడాలి. లేదా మనకి ఏది దొరకకపోతే కనీసం కొబ్బరి నూనె లాంటి ఒక ఒక ఆయిల్ మనం వాడి మధ్యలో ఆ ట్రీట్మెంట్ కి శరీర భాగానికి మధ్యలో అది పూసి అప్పుడు ఈ ట్రీట్మెంట్ హెడ్ ని శరీరం భాగం మీద డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టి, అంతేగాని మాధ్యమం అనేది ఏమి లేకుండా డైరెక్ట్ గా పెడితే దీనివల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అందుకని ఖచ్చితంగా కప్లింగ్ మీడియం ఈజ్ రిక్వైర్డ్. రెండింటికి మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ ఎప్పుడైతే, డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు, కప్లింగ్ మీడియం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వాటర్ బాత్, విత్ వాటర్ బాత్. వాటర్ బాత్ అంటే ఏంటంటే శరీర భాగం, ఏ శరీర భాగానికి అయితే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ శరీర భాగాన్ని పూర్తిగా నీళ్లలో ముంచేసి ఆ నీళ్ల పైన ఈ ట్రీట్మెంట్ హెడ్ ని పెడతాం. అప్పుడు నీరే కప్లింగ్ మీడియం గా లాగా ఉంటుంది, వేరే కప్లింగ్ మీడియం దానికి అవసరం లేదు. నీళ్లు ఎందుకని, నీళ్ళలో ఎయిర్ లో కన్నా నీళ్ళలో సౌండ్ వేవ్స్ చాలా ఎక్కువగా ప్రయాణిస్తాయి, చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అందుకని వాటర్ వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ది సౌండ్ వేవ్స్. అందుకని వాటర్ ని ఉపయోగించుకుంటాం, వాటర్ మాధ్యమాన్ని ఉపయోగించుకొని శరీర భాగాన్ని వాటర్ లో ముంచేసి ఆ వాటర్ పైన ఉపరితలం మీద ఈ ట్రీట్మెంట్ హెడ్ ని ముంచుతాం. అప్పుడు ఈ సౌండ్ వేవ్స్ డైరెక్ట్ గా వాటర్ లో ప్రయాణించి ఇంకా కొంచెం మోర్ ఎఫెక్టివ్ గా ఇంకా చాలా ఎక్కువ ప్రభావవంతంగా శరీర భాగంలోకి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. అందుకని వాటర్ బాత్. అట్లాగే విత్ వాటర్ బ్యాగ్స్, వాటర్ బ్యాగ్స్ అనే మనం తాగే వాటర్ బ్యాగ్స్ ఏ మన వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బ్యాగ్స్ మనం వాడతాం. ఎందుకు వాడతాం వాటర్ బ్యాగ్స్ అని అంటే కొన్ని శరీర భాగాలు ఎముకలు ఎక్కువగా ప్రామినెంట్ గా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ ఎండ్ ప్లేట్ అనేది పూర్తిగా ఆ టిష్యూస్ కి ఆనుకోవటం అనేది జరగదు. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆ శరీర భాగం మీద వాటర్ ప్యాకెట్ ని పెట్టి ఆ వాటర్ ప్యాకెట్ మీద
మనం ఈ ట్రాన్స్ డ్యూసర్ ఆ ట్రీట్మెంట్ హెడ్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. అటువంటిప్పుడు కూడా కప్లింగ్ మీడియం కంపల్సరీగా వాడాలి. ఈ వాటర్ ప్యాకెట్ కి శరీరానికి మధ్యలో కప్లింగ్ మీడియం వాడాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్ హెడ్ కి వాటర్ ప్యాకెట్ కి మధ్యలో కూడా మనం కప్లింగ్ మీడియం అనేది వాడాలి, వాడి తీరాలి. అట్లా లేకపోతే మన దుష్ప్రభావాలు అనేవి వస్తాయి. సో మూడు రకాలుగా, ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, ఆ ట్రీట్మెంట్ హెడ్ ని శరీరం భాగం మీద డైరెక్ట్ గా పెట్టి రుద్దటం. డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టినా ఎలా పెట్టినా ఈ ట్రీట్మెంట్ హెడ్ ని ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా మూవ్ చేస్తూ ఉండాలి. అది కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో మూవ్ చేయడం ఇంకా బెటర్. కంటిన్యూస్ గా ఈ ట్రీట్మెంట్ ని మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేయకపోతే ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటో నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ లో చెప్పుకుంటాం. ఏ ప్రమాదం వస్తుంది, ఎందుకు మనం కంటిన్యూస్ గా ఈ ట్రీట్మెంట్ హెడ్ ని మూవ్ చేయాలి అనేది తర్వాత ఎఫెక్ట్స్ ఏంటి అంటే దీని యొక్క ప్రభావాలు శరీరం మీద ఎలా ఉంటాయంటే థర్మల్ హీట్ ప్రొడక్షన్, లైట్ గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అల్ట్రాసౌండ్ వేవ్స్ హై ఫ్రీక్వెన్సీతో ఎప్పుడైతే టిష్యూస్ లో నుంచి ప్రయాణం చేయడానికి మొదలవుతాయో టిష్యూస్ అడ్డుకుంటాయి దేనైనా సరే. ఆ సౌండ్ వేవ్స్ కి దానికి మధ్యలో ఘర్షణ అనేది ఏర్పడి వేడి అనేది పుట్టుకొస్తుంది అనమాట. అలాగా కొద్దిగా మైల్డ్ గా హీట్ వస్తుంది. తర్వాత మెకానికల్ ఎఫెక్ట్స్ ఏంటంటే క్యావిటేషన్ అంటే క్యావిటీ అంటే ఏంటి, ఒక రంధ్రం శరీరం లోపల. ఏ శరీర భాగంలో అయితే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఒక రంధ్రం ఏర్పడిపోతుంది అంట. ఇది నెగిటివ్ ఎఫెక్ట్. ఇది మెకానికల్ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్. దీన్ని తప్పించుకోవడానికే ఇందాక నేను కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి, ఒక చోటే పెట్టి ఉంచకూడదు అని చెప్పాను. ఒక చోట ఎందుకు పెట్టకూడదు అంటే కారణం ఇది క్యావిటేషన్. క్యావిటేషన్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ మనం ఒక రాయిని నీళ్ళలోకి విసిరాం అనుకోండి, ఏమవుతాయి అక్కడ గాలి బుడగలు వస్తాయి కదా. గాలి బుడగలు పైకి పుట్టుకొస్తాయి. మనం చూస్తావు కదా రాయిని విసిరి చూడండి, ఏమైతే పైకి గాలి బుడగలు వస్తాయి, రాయి లోపలికి వెళ్తుంది, బుడగలు పైకి తేలుతూ ఉంటాయి. అట్లాగే మనం ఎప్పుడైతే చాలా హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ని మనం ఎలా అయితే శరీర భాగాల్లోకి పంపిస్తున్నామో శరీరంలోనే ద్రవ పదార్థమే ఎక్కువ. అటు మదిలో కానీ సెల్లో కానీ లేదా ఇంటర్ మస్క్యులర్ పదార్థం అంటే కూడా ఏంటి ద్రవ పదార్థం. ఎప్పుడైతే ఈ సౌండ్ వేవ్స్ ని ఒకసారిగా పంపించామో అప్పుడు కొన్ని బబుల్స్ గాలి బుడగలు పుట్టుకొస్తాయి. ఆ గాలి బుడగలు అన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే ఒక చోట చేరి ఇవన్నీ ఒక బుడగ కలిసి ఒక పెద్ద బుడగ అయ్యి ఒకటి ఒకసారిగా పగిలిపోతుంది అన్నమాట. ఆ పగిలినప్పుడు ఆ బుడగ ఎంత మేరకు అయితే అంత మేరకు ఒక క్యావిటీ, ఒక రంధ్రం అనేది అక్కడ ఏర్పడిపోతుంది. సో అటువంటిది జరగకుండా ఈ క్యావిటేషన్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, ట్రాన్సియంట్ క్యావిటేషన్ అండ్ స్టేబుల్ క్యావిటేషన్. స్టేబుల్ క్యావిటేషన్ అంటే మనం ఈ ట్రీట్మెంట్ హెడ్ ని ఒకే చోట స్టేబుల్ గా ఉంచాం అనుకోండి, అప్పుడు ఆ గాలి బుడగలని చాలా త్వర త్వరగా ఒకటానికొకటి గుమ్ముకూడి పెద్ద క్యావిటీ ఏర్పడిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్సియంట్ అంటే ఏంటంటే ఈ దీన్ని తిప్పుతున్నప్పటికీ కూడా దాన్ని ఆ ట్రీట్మెంట్ హెడ్ ని అడుగు భాగం నుంచి లోపల శరీరం లోపల ఈ బుడగలు కూడా దాన్ని అంటిపెట్టుకొని తిరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని కాన్సెంట్రిక్, ఒక స్ట్రైట్ లైన్ లో కూడా ఇవ్వకూడదు ఎప్పుడు, కాన్సెంట్రిక్ గా తిప్పుతూ ఉంటారు ఈ బబుల్ ని అవాయిడ్ చేయడం కోసం. ఇవి ఈ క్యావిటేషన్ ని మనం అవాయిడ్ చేయడం కోసం మనం ట్రీట్మెంట్ హెడ్ ని కంటిన్యూస్ గా సర్కిల్స్ లో తిప్పాలి అని చెప్పి చెప్తుంటాం. సో తర్వాత కెమికల్ అండ్ బయాలజికల్, కెమికల్ గాను బయాలజికల్ గాను సంబంధించి మన ఎకౌస్టిక్ స్ట్రీమింగ్ అనే ఒక పద్ధతి అక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ అల్ట్రాసౌండ్స్ శరీర భాగాల్లోకి పంపించామో అక్కడ ఒక ప్రాసెస్ మొదలవుతుంది. ఎకౌస్టిక్ స్ట్రీమింగ్ అంటే ఒక కెమికల్ రియాక్షన్స్ ని ఇది బాగా స్ట్రీమ్ అప్ చేస్తుంది అనమాట. ఒక్కసారిగా ఎకౌస్టిక్ అంటే ఒకసారిగా ఉధృతంగా. ఏంటి ఆ కెమికల్ రియాక్షన్ అంటే ప్రోటీన్ సింథసిస్ ని యాక్టివేట్ చేస్తుంది మీ అది. అది అక్కడ ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ పదార్థాన్ని ప్రొడ్యూస్ చేయడం, ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే ఏంటి, సెల్స్ ఎందులో నుంచి వస్తాయి చెప్పుకున్నాం మనం. ప్రోటీన్స్ నుంచి సెల్స్ పుట్టుకొస్తాయి, కొత్త సెల్స్. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో సెల్స్ అన్ని కూడా ఈ ప్రోటీన్ లో నుంచి ఎక్కువగా కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి. కొత్త సెల్స్ పుట్టుకొస్తే అక్కడ ఆల్రెడీ అక్కడ గాయమైన చోట చనిపోయినటువంటి సెల్స్ ఉన్నటువంటి ఆ సెల్స్ ని త్వర త్వరగా రీప్లేస్ చేసి అవి నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ కెమికల్ ప్రాసెస్ హీలింగ్ టైమ్ రెడ్యూస్ చేస్తే అనుకున్నది దీని వల్ల జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎప్పుడైతే మనం అల్ట్రాసౌండ్ ని పాస్ చేయడం మొదలు పెట్టాం ఒక్కసారిగా ఈ ప్రోటీన్ సింథసిస్ అనేది బాగా, దీన్ని ఒక పదం కూడా చక్కటి పదం ఉంది, ఎకౌస్టిక్ స్ట్రీమింగ్ అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఏమిటి ఎకౌస్టిక్ స్ట్రీమింగ్ అంటే ఏంటంటే ప్రోటీన్ సింథసిస్ ని
బాగా యాక్టివేట్ చేయడం. ప్రోటీన్ సింథసిస్ యాక్టివేట్ అయితే ప్రోటీన్ బాగా పుట్టుకొచ్చింది. ఏంటి ప్రోటీన్ బాగా జనరేట్ అయింది? ప్రోటీన్ జనరేట్ అయితే ఏంటంటే ప్రోటీన్లో నుంచి కొత్త సెల్స్ మళ్ళీ ఎక్కువగా పుట్టుకొస్తాయి. సెల్స్ అనేవి పుట్టడం ఎక్కువ మనకి ప్రోటీన్ నుంచే జరుగుతుంది అన్నమాట. ప్రోటీన్స్ ఎక్కువగా జనరేట్ అవడం వల్ల కొత్త సెల్స్ వస్తాయి. కొత్త సెల్స్ అక్కడ ఆల్రెడీ అక్కడ గాయమైంది, అక్కడ గాయమైన చోట ఏమైపోయినా అక్కడ కొన్ని సెల్స్ చనిపోయి ఉన్నాయి. ఆ చనిపోయిన సెల్స్ అన్నిటినీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసి హీలింగ్ టైంని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ప్రధానంగా జరిగేటటువంటి ఈ బయోలాజికల్ కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాసెస్ ఆర్ సింథసిస్ అనమాట. ఇక్కడ ఈ రకంగా ప్రోటీన్ సింథసిస్ అనేది జరిగి కొత్త సెల్స్ పుట్టుకొచ్చి ఆ కొత్త సెల్స్ అక్కడ ఆల్రెడీ చనిపోయినటువంటి సెల్స్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాయి అనమాట.